కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది. అంటే దానికి కారణం ఈ గడ్డ, కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. జన్మనిచ్చింది కరీంనగర్. 2006లో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు 2 లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ, పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్. తిరిగి అయిపోయింది 2009లో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ వాదం ఉండది, తెలంగాణ రాష్ట్రం ఇక మరిచిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే, నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అలగనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తే లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు, గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, రసమయి బాలకృష్ణ గారికి, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. మిత్రులందరికీ నాదొకటే విజ్ఞప్తి, ఒకటే ప్రార్థన. మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు 100 సార్లు చెప్తూ ఉంటారు, తాను స్వయంగా పాటలు కూడా రాసింది. ఎందుకంటే 1948 నుంచి 56 వరకు 8 ఏళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఆనాడు పేరు వేరు కావచ్చు హైదరాబాద్ రాష్ట్రం పేరిట, 8 ఏళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు ఇష్టం లేని బలవంతపు పెళ్లిలో భాగమై ఒక అమాయకపు పిల్ల పెళ్లి ఒక అతి హుషారైన పిల్లగాంతో జరుగుతుంది అని స్వయంగా ఆనాటి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో చెప్పిండు. ఆజ్ ఏక్ మాసూమ్ బచ్చీకి షాదీ ఏక్ నట్కట్ లడ్కేకి సాథ్ హో రహీ హై, అగర్ ఏ మిలా పచ్చా చలా తో అచ్చీ బాత్ హై, వర్నా జబ్ చాహే తబ్ తలాక్ లే సక్తే హై, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పిన మాట. ఆనాడు ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీదే, ఆ తప్పు చేసింది కాంగ్రెస్. 1956 నుంచి 68 వరకు అడుగడుగున అన్యాయం జరిగితే 68లోనే మరల వడ్డది తెలంగాణ. 1968లో ప్రారంభమైన ఉద్యమం 71 వరకు 3 సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది. కరీంనగర్ కావచ్చు, తెలంగాణలోని ఆనాటి 10 జిల్లాలు కావచ్చు అద్భుతంగా కదిలినాయి. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ 1971 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మనావిష్కరించి భారతదేశం మొత్తానికి వినబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు ఆనాడే. 370 మంది తొలిదశ అమరుల సాక్షిగా 11 సీట్లనిచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పిండ్రు. కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసిన మొదటి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిన 11 మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ. 71 నుంచి 2001 దాకా 30 ఏళ్ల పాటు పెద్దలు, బుద్ధిజీవులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు, విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు, అదేవిధంగా ఇంకా కవులు, కళాకారులు, విద్యావంతులు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కాపాడుకున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా, మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు. ఇదే కరీంనగర్ లో రణ నినాదం చేసి సింహ గర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మలి దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో మీరు అవసరమైతే నేను కనుక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేనిస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే, ఇవాళ చాలామంది చాలా మాట్లాడచ్చు, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2001 ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం 46-47 ఏళ్ళు, చాలా చిన్న వయస్సు. ఒక రాజకీయ నాయకునికి 46-47 ఏళ్ళ వయస్సు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి. ఇంకొక 20-25 ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే, పదవుల మీద మాత్రమే మోజుంటే, ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క. కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవీ త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే 3 పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు దెబ్బలు తిన్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు, అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్నీ కూడా చూసిండు కేసీఆర్ గారు. పాట కూడా రాసిండు తానే స్వయంగా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. సిపాయిల తిరుగుబాటు 1857 విఫలమయ్యిందని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా? అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు 2001 పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు, తాను తయారు చేయించిన పాట. అందులో చెప్పిండు ఏమన్నాడు, కేసీఆర్ అనేది ఒక పేరు కాదు, కేసీఆర్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం.